AP Assembly lobby lo unna YS photo tolagimpu vivadam avutondi. Assembly lo mukhyamantrula photolu pette sampradayam ledantunna TDP tolagimpunu samardhinchukuntondi. Gatamlo teeskunna nirnayanni ippudela tappupadtarani YCP Congress vadistunnayi. Enduki appudu eppudo pettina YS photo ippudu vivadaspadam enduku ayyindi? ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ల్యాబీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు ఫోటో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం మేరకు వైఎస్ ఫోటోను పెట్టారు. పేరుకు అసెంబ్లీ ప్రాంగణం స్పీకర్ ఆధీనంలో ఉన్న వైఎస్ ఫోటో విషయంలో మాత్రం పార్టీ నిర్ణయం ప్రకారమే జరిగిందనేది అందరికీ తెలిసిందే. అక్కడే మాజీ స్పీకర్ల ఫోటోలు కూడా ఉన్నాయి. అప్పట్లోనే దీనిపై టీడీపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మాజీ స్పీకర్ల ఫోటోలు మాత్రమే అసెంబ్లీలో పెట్టే సంప్రదాయం ఉందని, మాజీ సీఎంల ఫోటోలు పెట్టడం సరికాదని వాదించింది. అధికార బలం ఉన్న కాంగ్రెస్ ముందు టీడీపీ వాదనలు పనిచేయలేదు. అప్పటి నుంచి వైఎస్ ఫోటో అక్కడే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ ఫోటో ఉన్న లాబీ ఏపీకి కేటాయించారు. దాన్ని ఎమ్మెల్యేలు టిఫిన్లకు భోజనాలకు వినియోగిస్తున్నారు. ఆ లాబీలోకి ఎవరొచ్చినా నిల్వెత్తుగా ఉండే వైఎస్ ఫోటోనే కనిపించేది. అదే లాబీలో 2-3 సార్లు టీడీఎల్పీ సమావేశాలు జరిగాయి. టీడీఎల్పీలో సీఎం చంద్రబాబు కూర్చునే కుర్చీకి ఎదురుగా వైఎస్ ఫోటో ఉండేది. ఏమనుకున్నారో ఏమో, టీడీఎల్పీ సమావేశం జరిగే సమయంలో వైఎస్ ఫోటోకు అడ్డంగా చెక్కలు పెట్టడం, ఫోటో కనిపించకుండా వస్త్రాలు కప్పటం చేసేవారు. వైసీపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో వైఎస్ ఫోటోకు అడ్డుగా పెట్టిన వాటిని అసెంబ్లీ సిబ్బంది తీసేశారు. వైఎస్ ఫోటో ఉందన్న కారణమో మరేంటో కానీ ఆ తర్వాత టీడీఎల్పీ సమావేశ వేదిక కమిటీ హాల్ 1కి మారింది. వైఎస్ ఫోటో ఎదురుగా కూర్చోవటం ఇష్టం లేకే టీడీపీ నేతలు సమావేశ వేదికను మార్చుకున్నారని అనుకున్నారు. ఇక ఆ వివాదం అయిపోయిందనుకుంటుంటే ఇప్పుడు హఠాత్తుగా వైఎస్ ఫోటోనే ఏకంగా అక్కడి నుంచి తీసేశారు. సాధారణంగా స్పీకర్ నిర్ణయం ప్రకారమే ఇలాంటివి జరుగుతుంటాయి. మాజీ సీఎంల ఫోటోలు పెట్టకూడదన్న సంప్రదాయాన్ని గౌరవిస్తూ వైఎస్ ఫోటో తీసేశారా లేక వైఎస్ ఫోటో చూడలేక తీసేశారా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు టీడీపీ నేతలు మాత్రం అప్పుడు వాళ్లకు బలం ఉంది కాబట్టి వారికి ఇష్టం వచ్చినట్లు చేశారు, ఇప్పుడు మాకు బలం ఉంది కనుక మేం నిర్ణయం తీసుకున్నామని అంటున్నారట. వైఎస్ ఫోటో తొలగింపు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా చేస్తామని ప్రకటించింది. అయితే మాజీ రాష్ట్రపతి కలాం మృతితో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. వైఎస్ ఫోటో తొలగింపు మీద మునుముందు ఎలాంటి రగడ జరుగుతుందో చూడాలి. ఆఫ్టర్ రికార్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.